తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కర్నూలు జిల్లా కొసగి మండలంలో ఆశా వర్కర్లు సమ్మెకు దిగారు. ఆశా వర్కర్స్ యూనియన్ కేంద్ర కమిటీ ఇచ్చిన సమ్మె పిలుపులో కొసగిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి రాముడు, సిఐటియు మండల నాయకులు వీరేష్ మల్లికార్జున, పూజారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు విమర్శించారు. కోవిడ్ నివారణలో భాగంగా కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు ముందు భాగాన ఉన్నారని వారన్నారు. కోవిడ్ బాధితులకు ప్రాణాపాయంతో వైద్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకు ఎలాంటి రక్షణ పరికరాలు, శానిటైజర్, మాస్కులు, గ్లౌజులు అందించడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ తో మరణించిన ఆశా వర్కర్లకు ఇంతవరకు బీమా విడుదల చేయలేదని, అదే విధంగా రిస్క్ అలోవెన్స్ కూడా విడుదల చేయలేదని అన్నారు. కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలిపించడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు ఆశా వర్కర్లు మరి ఈరోజు నల్ల బ్యాడ్జీలతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశము ఏమంటే కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలోన పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. సోదరులారా, ఈరోజు కోవిడ్ నివారణలోన ఈరోజు ముందు భాగాన నిలబడి ఈరోజు వైద్య సేవలు అందిస్తున్నారు. కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు ఆశా వర్కర్లు. మరి అలాంటి అందిస్తున్నటువంటి ఈ ఆశా వర్కర్లకి మరి రక్షణ పరికరాలైనటువంటి శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, బ్లౌజులు కానీ ఏమాత్రము అందించడం లేదు. అంతేకాకుండా ఈరోజు ఈ కోవిడ్ కాలంలోన రిస్క్ అలవెన్స్ ఇస్తామని చెప్పి మరి ఇంతవరకు మరి ఈ 10,000 రూపాయలు మరి ఈ రిస్క్ అలవెన్స్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి అంతేకాకుండా మరి ఈరోజు సంక్షేమ పథకాలు వీళ్ళు ప్రభుత్వ సచివాలయంలోనకి బదలాయింపు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులని చెప్పి సచివాలయంలోనే బదలాయింపు చేస్తున్నారు. కానీ మరి ఈ కారణంగాన మరి ఈ ఉద్యోగుల్ని సచివాలయం బదలాయింపు ఆపాలని, అదేవిధంగా వీళ్ళకి సంక్షేమ పథకాలు ఏమాత్రం అమలు చేయడం లేదు. మరి ఈ సంక్షేమ పథకాలు ఏంటంటే అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, అదేవిధంగా ఇటువంటి పెన్షన్ సౌకర్యం ఇలాంటివి ఎటువంటివి సంక్షేమ పథకాలు మరి ఇందిరా మహిళలు కానీ ఎటువంటి సలహాలు కానీ వీళ్ళకి సంక్షేమ పథకాలు మాత్రం అమలు కావడం లేదు. మరి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ఒక పక్క ఏమీ గుర్తించలేదు. మరి కనీస వేతనం అమలు చేయలేదు. మరి కనీస ఈ పథకాలు కూడా మరి వర్తింపు చేయకుండా ఈ ప్రభుత్వము ఆశాల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నది. ఆశ ఈ కోవిడ్తోన చాలామంది ఆశా వర్కర్లు మన రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. వారికి ఇంతవరకు కూడా బీమా విడుదల చేయలేదు.